హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటు చాలా చాలామంది స్టూడెంట్స్ చాలా డేస్ నుంచి కమెంట్ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటికి అన్నిటికీ ఆన్సర్ చేయలేకపోయాను నాకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో మీ అందరికీ ఆన్సర్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సీవైకి సంబంధించిన ఫేజ్ వన్ రిజల్ట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయ్యాయి ఫేజ్ టూ ఎప్పుడు వస్తుందంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మనకి ఫేజ్ టూ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ ఫేజ్ టూ రిలీజ్ అయిపోయినాక ఫేజ్ త్రీకి ఛాన్స్ ఉంటుందా అనేసి కూడా డౌట్ ఉంటుంది ఫేజ్ త్రీ ఎప్పుడు ఉంటుందంటే ఫేజ్ వన్లో ఫేజ్ టూలో మిగిలిపోయిన సీట్స్ ఏమైనా ఉంటే వాటిని భర్తీ చేస్తేనే ఫేజ్ త్రీ ఉంటుంది లేదంటే ఫేజ్ త్రీ ఉంటుంది నెక్స్ట్ ఏంటి అంటే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ఫేజ్ వన్ గురించి కూడా అడుగుతున్నారు సో అది కూడా మనకి త్వరలోనే ఉండబోతుంది ఏ అడ్మిషన్ ప్రాసెస్ అయినా కూడా మనకి ఎండ్ ఆఫ్ మే వరకు కంప్లీట్గా అయిపోతుంది అండ్ ఇప్పుడు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కూడా త్వరలోనే డిక్లేర్ కాబోతున్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాక స్టూడెంట్స్ అందరూ కూడా కార్పొరేట్ అడ్మిషన్స్ అనేవి ఉంటుంది నార్మల్గా డిఆర్డీఏ అంటే చాలా మందికి తెలుసు ఉంటుంది దానికి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి గవర్నమెంట్ మన తరపు నుండి అమౌంట్ పే చేస్తుంది మనకి ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి ఏవైనా కూడా మనకి ఫ్రీగానే ఉంటుంది దానికి కంపల్సరిగా మెరిటోరియల్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న సెంటర్స్ ఏవైతే ఉన్నాయో నియరెస్ట్ బై అంటే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రిఫర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మంది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సిఓఎస్కి అని అడుగుతున్నారు కట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ఇంత ఉంటుంది అనేసి మనం చెప్పలేము బట్ ఎబో సిక్స్టీ వన్ టెన్ అట్లా అయితే ఉండవచ్చు మేము చదువుకున్నప్పుడు సీవోస్లలో అయితే ఎబో వన్ ట్వంటీ ఉన్న వాళ్ళకి గౌల్దడిలో సీట్ వస్తుంది కన్ఫర్మ్ అంటే ఎంత రిజర్వేషన్ ఉన్నా కూడా ఎబో వన్ ట్వంటీ మార్క్స్ కంపల్సరీగా ఉండాలి ఒకవేళ కరీంనగర్ సీవైలో రావాలి అంటే కంపల్సరీగా వన్ ఫిఫ్టీన్ ఎబో ఉంటేనే వస్తుంది ఇప్పుడు కట్ ఆఫ్ మేబీ ఇంకా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా సీట్ వచ్చిన వాళ్ళు కనుక ఉంటే మీ స్కోర్ కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా మందికి యూజ్ అవుతుంది